తెలియజేస్తున్నాను. ఇక తమ్ముడు పోసాని మురళి, ఆయన గురించి కూడా ఒక్క మాట నేను చెప్పాలి. ఎందుకంటే ఎవరినో ఒక అనామకుడిని టీవీలో కూర్చోబెట్టి ఒక భయంకరమైన కుట్ర, లోకేష్ ఏవి వెంకటేశ్వరరావు కలిసి వాళ్ళు ఒక కుట్ర చేసి నా క్యారెక్టర్ను కూడా నీచంగా చేయటం కోసం ప్రయత్నించినప్పుడు తమ్ముడు నిలబడి, తోడబుట్టిన వాళ్ళు కూడా అంత చెయ్యరేమో, చాలా నిలబడి ధైర్యంగా మా అక్కగారు అట్లాంటిది కాదు, మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము, ఇది అన్యాయంగా మీరు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ధైర్యంగా నిలబడి ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఘోరంగా తిట్టినటువంటి తమ్ముడు పోసాని మురళికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సభాముఖంగా. అలాగే మొదటి నుంచి కూడా ప్రతి సభలో కూడా అక్కగారు చాలా ఉత్తమరాలు. ఈ పాడు రాజకీయాల్లోకి వచ్చి ఆమె అనవసరంగా మాటలు అనిపించుకుంటా ఉంది, మంచి సాహితీవేత్త అంటూ తమ్ముడు విజయబాబు కూడా మొదటి నుంచి 26 సంవత్సరాల నుంచి నా సభలకు ఆయన వస్తూ ఆ సభల్లో నా వ్యక్తిత్వాన్ని ఆయన పూర్తిగా తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిన విజయబాబు గారికి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి ఆశయాలు, ఈ రెంటిని కూడా కలగలుపుకొని అంతకంటే ఒక 10 అడుగులు ముందు వేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా ఒక శ్రామికుల్లాగా, ఒక వ్యవసాయదారుల్లాగా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఏదైతే ఎన్టీ రామారావుకి జరిగిన ఇబ్బందులు కావాలి